ఆ నారాయణుని ప్రార్థన చేశారు. అందరూ చేరి ప్రార్థన చేశారు కాబట్టి సామూహికమైనటువంటి ప్రార్థనతో పరమాత్ముడు ప్రత్యక్షమవుతున్నాడు ఇక్కడ. అట్లనే అన్ని అవతారాలు కూడా దేవతలందరూ చేరి భజించినప్పుడే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అందుకని ఇక్కడ సామూహికమైనటువంటి భజన, సామూహికమైనటువంటి కీర్తన అత్యంత ముఖ్యమైనది అనటానికి ఇది సాక్షి మనకు. ఎప్పుడు 333 కోట్ల దేవతలు, అందుకే ఎందుకంటే అక్కడ శక్తి ఉంటుందట. 10 మంది కూర్చొని భజన చేస్తే అక్కడ శక్తి ఉత్పత్తి అవుతుంది అంటారు. 10 మంది కూర్చొని చేసినప్పుడు ఆ శబ్దము, ఆ తరంగము, ఆ తరంగమే పరమాత్మను రూపంగా తలుస్తుంది అంటారు. అక్కడ ఉండేటువంటి శక్తి తరంగాలే భగవంతుడి రూపంగా కనపడతాయంటారు. ఎప్పుడు ఆ మహావిష్ణువుని ప్రార్థన చేశారు నారాయణుడు, తక్షణమే ఓ అంటాడు ఎప్పుడు అంతే పిలిచిన వాళ్లకు. దానికి సాక్షి మన గజేంద్రుడు. ఎంత సాక్షి, ఎంతగా పిలిచాడు నారాయణుడిని, కృష్ణుణ్ణి, విష్ణువుని. కొద్ది వరకు అహంకారం ఉండేంత వరకు విష్ణువు రానేలేదు. అహంకారం అంతా పోయిన తర్వాత ఇక నువ్వే దిక్కు అని పిలిచినప్పుడు స్వామి చక్రాయుధంతో పరిగెత్తుకొని వచ్చాడు అని చెప్తారు. ద్రౌపదికి కూడా అదే విధంగా అయింది అంటారు. అట్లనే ప్రతి ఒక్క మానవుడు జీవితంలో అన్ని అహంకారాలు చంపుకొని ఎంతో నష్టపడిన తర్వాత ఇక పూర్ణమైన ఆత్మార్పణ చేసుకున్నానన్నప్పుడే పరమాత్ముడు రక్షిస్తాడు. భక్తినే ముఖ్యమైనది. హరిమాయ అనేది విచిత్రమైనటువంటిది. హరిమాయ ఎవరి చేతను గెలచడానికి వీల్లేదు కదా. ఒక భక్తితో మాత్రమే గెలిచవచ్చు హరిమాయ. ఇంక ఏ మాయతో, ఏ తత్వంతో గెలచడానికి వీల్లేదు. యోగంతో కూడా గెలచలేరు, వేదాధ్యాయంతో కూడా గెలచలేరు, దేంతో కూడా గెలచలేరు హరిమాయను. ఒక భక్తితో మాత్రమే గెలచగలరు.